హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకేలకు సారి మన తెలుగు ఛానల్. ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పాన్పేసు. ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో మనకి రాత్రి జరిగిన ప్రైమ్ డిస్కషన్ మీటింగ్లో మన దిలాన్ సార్ చెప్పిన కొన్ని విషయాలు అనేది మనం మాట్లాడుకుందాం. కొన్ని అప్డేట్స్ కూడా మనకి ఆయన చెప్పడం జరిగింది అన్నమాట. అంటే పేమెంట్స్ గురించి మన మీటింగ్లో ఎక్స్పెక్ట్ చేశాం కదా, దాని గురించి ఆయన అయితే ఎస్ఆర్ ఒక మెయిల్ పెట్టారని, ఆ రిటర్న్ ఏం వచ్చింది అనేది కూడా మనం మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, అదేవిధంగా ఇంట్రెస్ట్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మన జరిగిన 360 మీటింగ్లోకి మన ఎస్ఆర్ వచ్చారు. రావడం చేత ప్రతి ఒక్క ఫౌండరు ఆఖరికి దిలాన్ సార్ కానీ, నీరద్ దల్వీ సార్ కానీ వీళ్ళందరూ కూడా రెండుసార్లు మన ఎస్ఆర్ విత్డ్రా ప్రాసెస్ గురించి, పేమెంట్ల గురించి మాట్లాడారు. కాబట్టి ఈసారి కూడా ఆ పేమెంట్ ప్రాసెస్ గురించి, విత్డ్రా గురించి మాట్లాడతారని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. కానీ వారు అనుకోని విషయాలు మాత్రం అక్కడ మన ఎస్ఆర్ చెప్పడం జరిగింది అన్నమాట. అంటే మనం ఏవైతే ఎక్స్పెక్ట్ చేసామో అది కాకుండా మన ఎస్ఆర్ వేరే టాపిక్స్ గురించి, వాటి గురించి మాట్లాడారన్నమాట. అందులో ఐఎమ్ ద ఇన్ఛార్జర్, నేను ప్రతి ఒక్కదాన్ని మారుస్తున్నాను, నేను మీకోసం అన్నీ చేస్తాను, ఈ మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు అన్నమాట మన ఎస్ఆర్ ఆ మీటింగ్లో చెప్పింది. కాబట్టి మీరు కంగారు పడవలసిన లేదు, అన్నీ నేను చూసుకుంటాను, నేనే అన్నిటికీ ఇన్ఛార్జ్గా ఉంటానని చెప్పి మనకి ఎస్ఆర్ ఆ యొక్క మీటింగ్లో చెప్పారని కూడా మనకి దిలాన్ సార్ చెప్పారు. అదేవిధంగా దిలాన్ సార్ ఆ మీటింగ్ అయిన తర్వాత అయితే మన ఎస్ఆర్కి ఒక మెయిల్ పెట్టారు. ఎందుకంటే మరి ఎస్ఆర్ ఏమైనా అనుకోకుండా ఏమైనా మర్చిపోయారా, లేకపోతే ఇంకేమైనా విషయాల్లో పడి మర్చిపోయారని చెప్పి ఈ పేమెంట్స్కి సంబంధించిన కూడా చిన్నగా టచ్ చేసినట్టు ఒక మెయిల్ అనేది మన ఎస్ఆర్కి అయితే పంపించారంట. అంటే పేమెంట్స్కి సంబంధించి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అన్న టైప్లో మన ఎస్ఆర్కి పంపించినప్పుడు ఎస్ఆర్ నుంచి అయితే చిన్నగా రిటర్న్ కూడా ఆయనకి మెయిల్ అనేది వచ్చింది. ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు, పేమెంట్ ప్రాసెస్ సంబంధించిన టెస్టింగ్లు అనేవి ఆల్రెడీ జరుగుతున్నాయి కాబట్టి దాని ప్రాసెస్లో అదైతే ఉంది. కానీ త్వరలో మీకు దీనికి సంబంధించి ఏదైనా ఒక విషయం అనేది, అంటే ఏదైనా అప్డేట్ అనేది మీకు పాపప్ రూపంలో రావచ్చు అని చెప్పి మనకి ఎస్ఆర్ చెప్పారన్నమాట. అంటే పాపప్ రూపంలో మ్యాక్సిమం ఏదైనా ఒక పేమెంట్స్ సంబంధించిన విషయాలు, అంటే విత్డ్రాకి సంబంధించినవి కానీ, పేమెంట్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందని కానీ, వీటికి సంబంధించిన ఏదైనా ఒక విషయం అనేది మనకి పాపప్లో కూడా రావచ్చు అని చెప్పి మనకి ఎస్ఆర్ అయితే చెప్పారు. అంటే పాపప్ రూపంలో వస్తుందా, లేదంటే ఒకవేళ ఆయనకు బాగుండి ఆయన ఒకవేళ రావాలనుకుంటే ఈ 2 వారాల్లోపు ఆయన కూడా వచ్చి మనకి దీని గురించి కూడా చెప్పచ్చు అన్నమాట. కాబట్టి మన ఎస్ఆర్ రావట్లేదంటే అక్కడ వర్క్ ఆగిపోతుందని కాదు, నేను ఈ 2 రోజులు బట్టి మీకు ఇది కూడా చెప్తున్నాను అన్నమాట. ఎస్ఆర్ రావట్లేదంటే వర్క్ ఆగిపోతుందని కాదు, ఆయన రాకపోయినా సరే ఆ వర్క్ ఎలా చేపించాలి, ఎవరితో చేపించాలి, ఎవరితో మనకు అప్డేట్ మనకి చూపించాలి అనేది కూడా మన ఎస్ఆర్కి అని తెలుసు. కాబట్టి ఆయన చేయాల్సిన వేలు ఆయన వెళ్తారు. ఒకవేళ ఆయన రాకపోతే పాప ప్రాబ్లం ఇవ్వచ్చు, లేదంటే ఎవరికైనా సరే మెయిల్ పెట్టచ్చు పలానా ఈ అప్డేట్ చెప్పండి అని, లేదా ఎవరికైనా మెసేజ్ పెట్టచ్చు ఈ అప్డేట్ చెప్పండి అని, ఏదైనా సరే మనకి జరగచ్చు అన్నమాట. కాబట్టి ఎక్కువగా మనం టెన్షన్ తీసుకోకుండా మన వర్క్స్ మనం చేసుకుంటూ ప్రజెంట్ ఉన్న దాని మీద ఫోకస్ చేయడమే మనం చేయగలిగింది. ఓకేనా ఫౌండర్స్, మీకు ఈ పేమెంట్కి సంబంధించిన ఈ డౌట్ చాలామందికి ఉంది కాబట్టి మనకి దిలాన్ సార్ చెప్పారు కాబట్టి నేనైతే ఇందులో షేర్ చేసుకోవడం జరిగింది అన్నమాట. అదేవిధంగా ఆల్రెడీ ఈ పేమెంట్కి సంబంధించిన ప్రాసెస్ మనకి స్టార్ట్ అయినట్టు కొన్ని హింట్స్ అయితే వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి, కొంతమంది అడ్రస్లు తప్పు పెట్టడం కానీ, కొంతమంది బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తప్పు పెట్టడం కానీ, ఇటువంటి పేరు ఏదైనా తప్పు ఉండడం కానీ, ఇటువంటి జరిగినప్పుడు మనకు కొంతమందికి పేమెంట్స్ అనేవి, అంటే విత్డ్రాలు అనేవి క్యాన్సిల్ అవుతున్నాయి కదా, క్యాన్సిల్ అవుతున్నాయి. పైగా వాళ్ళ అమౌంట్ ఏదైతే ఉందో మళ్ళీ రిటర్న్ టు వారి యొక్క వ్యాలెట్కి రిటర్న్ అయిపోతున్నాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ మనకు ఒక టెస్టింగ్లో ఒక భాగమే అయి ఉండొచ్చు అని కూడా మనకి దిలాన్ సార్ చెప్పారు. ఎందుకంటే మరి టెస్టింగ్ లేకుండా కొంతమందికి అయితే కొన్ని రకాలుగా మీరు విత్డ్రాలోకి వెళ్ళిన తర్వాత విత్డ్రా ట్రాన్సాక్షన్స్ అనే ఆప్షన్లో ఇంతవరకు మనకి పెండింగ్ అని కనిపించేది, కొంతమందికి పెండింగ్ పక్కన ప్రాసెసెస్ అని కూడా కనిపిస్తుంది అన్నమాట. అంటే కొన్ని రకాలుగా అయితే కనిపిస్తుందంట, నాకైతే కనబడలేదు కానీ ఒకరు కనిపిస్తుందని నాకైతే చెప్పడం జరిగింది. ఒకవేళ సరదాగా మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలంటే మీరు విత్డ్రా ఆప్షన్లోకి వెళ్ళి విత్డ్రా ప్రాసెస్ అనే ఆప్షన్ ఉంటుంది చూసారా, అదే వ్యాలెట్ నుంచి మళ్ళీ వ్యాలెట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత విత్డ్రా ప్రాసెస్ అనే ఆప్షన్ ఉంటుంది, అదే విత్డ్రా ట్రాన్సాక్షన్స్ అని ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు కింద పక్కన స్క్రోల్ చేసినట్టయితే పెండింగ్ పక్కన మీకు ఏమైనా కనిపించినట్టయితే ఒకసారి మనకి కింద కామెంట్స్లో చెప్పండి. అక్కడ మీకు కామెంట్స్ అనే ఉంటుంది అన్నమాట అక్కడ కూడా. ఓకేనా, పెండింగ్ పక్కన కామెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ మీకు ఏమైనా కనిపిస్తుందా లేదా ఒకసారి నాకు కింద కామెంట్స్లో చెప్పండి. చాలామంది ఫౌండర్స్కి క్లారిటీ వస్తుంది, కొంతమంది కనిపిస్తున్నాయంట ప్రాసెస్ అని, వేరే వేరేగా అయితే కనిపిస్తున్నాయని చెప్పారు, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. కాబట్టి మనకి పేమెంట్ ప్రాసెస్ సంబంధించి కొన్ని రకాల టెస్ట్లు అయితే మనకి బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయి కానీ మనకి వాటి గురించి ఎస్ఆర్ చెప్పలేదు కాబట్టి మనకి తెలియదు అన్నమాట. ఓకేనా ఫౌండర్స్, ఇది కూడా మీకు క్లియర్ అనుకుంటున్నాను. అదేవిధంగా మన ఎస్ఆర్ ఏమీ చెప్పలేదు అని మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి మన దిలాన్ సార్ కూడా నేను ఓ ఫౌండర్స్ బ్యాకప్స్లో మీకు పోస్ట్ పెట్టాను, ఆన్ పేస్ ఎప్పటికీ ఓడిపోదు అని చెప్పి మనకి దిలాన్ సార్ చెప్పారు. ఆల్రెడీ మనం ఈ పోస్ట్ గురించి కూడా మన మాట్లాడుకున్నాం అన్నమాట. కాబట్టి ఎస్ఆర్ యొక్క విజన్ కానీ, ఎస్ఆర్ యొక్క కళ కానీ 2018లో స్టార్ట్ అయింది, ఆన్ పేస్ వచ్చినప్పుడు స్టార్ట్ అయింది కదా. ఆన్ పేస్కు ముందు కొన్ని సంవత్సరాల ముందే అయినా చాలా రకాలుగా ఏం చేస్తే మనం ప్రజలకి మంచిగా ఒక భవిష్యత్తుని అందించే విషయాన్ని చేయగలమని చెప్పి ఆయన ఆలోచించి ఈ ఆన్ పేస్ అనే యొక్క
బిజినెస్ మోడల్ ఆయన తేవడం జరిగిందన్నమాట. కాబట్టి ఆయన దీనికోసం ఎన్నో రకాలుగా నేర్చుకున్నారు, ఎన్నో బాధలు పడి ఎన్నో కష్టాలు పడి దీన్ని ఇంతవరకు తీసుకొచ్చారని కూడా మనకి దిలాన్సర్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ఆన్పేస్లో ఉన్న నాలెడ్జ్ కేవలం 5-10% లోపు మాత్రమే, ఎందుకంటే ఆన్పేస్ గురించి మనకు తెలిసిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి 5% నుంచి 10% లోపు మాత్రమే మనకు తెలుసుమాట. ఇంకా 95% మనకి అసలు ఆన్పేస్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇంకా మనకి ఎన్ని రకాల ఫీచర్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ ఉన్నాయనేది మనకి అసలు తెలియదు. కాబట్టి అవన్నీ మనకు తెలిసినప్పుడు మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతామని చెప్పి మనకి మరొక వ్యక్తి అయితే మనకి ఈ దిలాన్ సార్ మీటింగ్లోకి వచ్చి అయితే అది కూడా చెప్పడం జరిగింది అన్నమాట. దిలాన్ సార్ కూడా ఎస్ అని చెప్పడం జరిగింది. కాబట్టి అందరికీ ఒకే రకమైన విషయం ఒకేలాగా అనిపించాలని లేదన్నమాట. అంటే ఒకరికి సరైన విషయం ఇంకోళ్ళకి సరే అవ్వకపోవచ్చు, అంటే ఒకరికి నచ్చిన విషయం ఇంకోళ్ళకి నచ్చకపోవచ్చు. దీనికి కూడా ఎగ్జాంపుల్ ఉంది, నేను వీడియో అనేది పెట్టాను. దేని గురించి పెట్టానంటే మనం ఏదైనా సక్సెస్ గురించి మనం ప్రయత్నించినప్పుడు అన్నిసార్లు మనకి సక్సెస్ అనేది ఎంత ప్రయత్నించినా జరగదు, కొన్నిసార్లు మనకి కొన్ని రకాల ఇబ్బందులు వచ్చి మనం వెనకబడిపోతామని చాలామందికి అయితే నేను చెప్పిన వీడియో నా సబ్జెక్ట్ అనేది నచ్చిందన్నమాట. నేను నా లైఫ్ స్టైల్ గురించి నేను షార్ట్కట్లో ఒక కథ రూపంలో చెప్పాను, చాలామందికి నచ్చింది. ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉంటే నిన్న వీడియోని చూడండి, మీకు కంపల్సరీ మీకు కూడా నచ్చింది. ఇంకా ఒక ఇద్దరికో ముగ్గురు మాత్రం నచ్చలేదు, బట్ మనం వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళకి మాత్రం అది నచ్చింది, ఎందుకంటే మన జీవితంలో ఎలా ముందుకెళ్తున్నాం, వెళ్ళినప్పుడు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, దాన్ని మనం ఎలా తట్టుకున్నాం, ఇవన్నీ ప్రతి ఒక్కరికి జరిగితే కామనే. బట్ ప్రతి ఒక్కరూ చెప్పుకోలేరు కాబట్టి ఆ ఆపర్చునిటీ నాకుంది కాబట్టి నేనైతే చెప్పడం జరిగిందన్నమాట. కొద్దిగా జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి కానీ కొంచెం మోటివేషన్గా ఫీల్ అవ్వడం గురించి మాత్రం నేను వీడియో చేశాను, చాలామంది నచ్చింది. థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి, చాలామంది కామెంట్స్ పెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచనలు ఒకేలాగా ఉండవండి, ఆలోచనలు అనేవి మారుతూ ఉంటాయి. అదేవిధంగా చాలామంది ఆలోచనలు ఇంకెలా ఉంటాయంటే ఇలా చేస్తుంటే బాగుండేది ఆన్పేస్లో, ఆన్పేస్ ప్రోడక్ట్లో అలా చేస్తుంటే బాగుండేది, అంటే వాళ్ళ ప్రోడక్ట్స్లో కూడా వారు సొంతంగా ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు అనుకోవడం జరుగుతుందన్నమాట. కానీ యాజ్ సార్ ఎలా ఉంటే బాగుంటుందో ఆయనకి నచ్చితే తప్ప ఆయనైతే రిలీజ్ చేయరు. కాబట్టి ఇక్కడ మన ప్రిడిక్షన్ అంటే మనం ఎలా ఉంటే బాగుంటుంది అనుకోవడం మన వరకు మాత్రమే, కానీ ఎలా ఉంటే బాగుంటుంది అనేది మన యాజ్ సార్ యొక్క మైండ్ సెట్ బట్టి, అక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి, అలాగే కస్టమర్స్ ఏవి ఎక్కువ కోరుకుంటున్నారనే దాన్ని బట్టే అక్కడైతే ఉంటుందన్నమాట. కాబట్టి ఏ ప్రోడక్ట్లైనా ఏదైనా ఫీచర్స్ తేవాలన్నా దాన్ని ఫీచర్స్ తేయకుండా తీసేయాలన్నా సరే అది టెక్ టీమ్ కానీ అదేవిధంగా మనం యాజ్ సార్ కానీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చేస్తారు. కాబట్టి ఏదైనా సరే మనం అలా ఉండాలి ఇలా ఉండాలని మన సొంతంగా మనం అనుకోవచ్చు తప్ప, లేదంటే కంపెనీకి మనం కావాలంటే చిన్నగా మనం సపోర్ట్కి మెయిల్ కూడా పెట్టచ్చు, ఇలా ఈ ప్రోడక్ట్లో మనకి ఇలా ఉంటే బెటర్గా ఉంటుందని, లేదా ఈ ప్రోడక్ట్లో ఇలా ఉంటే బెటర్గా ఉంటుందని. నేనైతే ఆల్రెడీ ఓకనట్ వాడినప్పుడల్లా మధ్య మధ్యలో మనకి లాస్ట్ ఎండ్ అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత మనకు అక్కడ రేటింగ్ అదేవిధంగా రివ్యూస్ అడుగుతుంది, నేనైతే రివ్యూస్ కంపల్సరీ ఇస్తున్నాను, పలానా డేటా ఇష్యూ అనేది ఉంది, పలానా మధ్య మధ్యలో బఫరింగ్ ఇష్యూ అనేది ఉంది అంటే నా వంతు నేనైతే మన కంపెనీకి మెయిల్ పెడుతున్నాను. మీరు కూడా కావాలంటే ఆ రకంగా మెయిల్ అయితే పెట్టచ్చు, కంపెనీకి ఆ రకంగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే మనం అనుకోవడం అంటే ఎటువంటి యూజ్ ఉండదు, మనం ఏమనుకుంటున్నాం అనేది కంపెనీ దాకా తీసుకువెళ్ళాలి కదా, కంపెనీ దాకా తీసుకువెళ్తేనే మరి కంపెనీ కూడా అసలు మనం ఏమనుకుంటున్నామని తెలిసేది. కాబట్టి కుదిరినంతవరకు ఆ రకంగా అయితే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన యాజ్ సార్ ఎప్పుడు ప్రపంచాన్ని నేను మొత్తం మార్చబోతున్నాను, ప్రపంచాన్ని నేను మంచిగా మారుస్తానని అంటున్నారు కదా, ఇది ఏంటనేది ఒకసారి క్లియర్ చేయండి అని మన నీరజ్ దళవీ సార్ అయితే మన దిలాన్ సార్ని అడిగినప్పుడు దిలాన్ సార్ అయితే కొన్ని ఉదాహరణలు అయితే చెప్పారన్నమాట. ఉదాహరణకి యాపిల్ వాళ్ళు మొదట్లో వాళ్ళు ప్రొడక్ట్స్ తెచ్చినప్పుడు, అంటే ఐఫోన్స్ ఇవన్నీ తెచ్చినప్పుడు బాక్సులు ఉంటాయి చూసారా, అంటే మనకు ఐఫోన్ పెట్టి వచ్చే బాక్స్ ఏదైతే ఉందో అది చాలా పెద్దగా ఉండేది, దాంట్లో ఛార్జర్ కానీ మిగతా ఐటమ్స్ కానీ అన్నీ ఉండేవి. అలాగ రాను రాను వాళ్ళు బాక్స్ సైజు తగ్గించారు, ఛార్జర్ కానీ ఏవి కానీ కొన్ని తీసేసారన్నమాట. దీనివల్ల రెండు రకాల బెనిఫిట్ ఉంటుంది, ఒకటి ప్యాకింగ్ అనేది చిన్న బాక్సులు అవుతుంది, రెండోది ప్యాకింగ్ చిన్న బాక్సులు అవడం వల్ల 1000 పట్టే ఒక ట్రక్లో 2000 ప్రొడక్ట్స్ దాకా పడతాయి, మూడోది ఏంటంటే పర్యావరణానికి ఎక్కువగా వేస్ట్ మనం ఇవ్వకుండా, అంటే వేస్ట్ అనేది ఛార్జర్లు కానీ కానీ వేస్ట్ అనేది ఇవ్వకుండా, ఆల్రెడీ ఒకసారి ఐఫోన్ కొన్న వాళ్ళ దగ్గర ఛార్జర్ ఉంటుంది, మళ్ళీ మనం కొత్త ఐఫోన్కి మరి ఇంకో ఛార్జర్ ఇచ్చామనుకోండి రెండు ఛార్జర్లు అవుతాయి, ఈ రకంగా కొద్దిగా వేస్ట్ అనేది అవుతుంది. కాబట్టి ఐఫోన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవసరం ఉంటేనే కొత్త ఛార్జర్ కొనుక్కునేలాగా సపరేట్ ఛార్జర్ ఇస్తారన్నమాట, అంతేగాని బాక్స్లో వాళ్ళు ఛార్జర్ కూడా ఇవ్వరు. ఈ రకంగా అయితే పర్యావరణ వాళ్ళు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మన యాజ్ సార్ కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రపంచంలో జరుగుతున్న కొన్ని రకాల ప్రాబ్లమ్స్ని, అంటే బ్యాటరీస్ తయారీలో కూడా మనకు కొద్దిగా వేస్ట్ అనేది అవుతుందన్నమాట, అంటే రీసైకిల్ చేయడం కానీ లేకపోతే వేరేగా ఆ బ్యాటరీ 2-3 ఏళ్ళు కానీ ఎక్కువ పనిచేయకపోవడం కానీ ఇటువంటిగా జరగడం వల్ల బ్యాటరీస్లో కూడా రేడియేషన్ అనేది బయటకు వచ్చి ఆక్సిజన్ అనేది తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా మనం గ్రీన్ ఎనర్జీ అని ఇంకా చాలా చాలా ఏవైతే పర్యావరణానికి ఇబ్బంది లేకుండా, అంటే వాతావరణానికి పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఆ వస్తువులు ఉంటాయి, అటువంటి ప్రొడక్ట్స్తో తయారు చేయడానికి మన కంపెనీ అనేది ఆలోచిస్తుంది. మన యాజ్ సార్ కూడా అదే లక్ష్యం అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్న బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో మా అయితే
2-3 ఏళ్ళ తర్వాత పని చేయకపోవచ్చు. కానీ ఫ్యూచర్లో మనం కూడా ఇటువంటి వాటిని డెవలప్ చేయడం కానీ ఇంకా చాలా చాలా విషయాలు అనేవి మనకి యాస్సర్ అనేది చేస్తూ ఉంది. గ్రీన్ ఎనర్జీ అంటే మనం కరెంట్ని కాపాడుకునే విధంగా ఇంకా చాలా రకాలుగా అయితే అయినా ప్రయత్నిస్తున్నారు. పర్యావరణంలో మనం ఒక మంచి మార్పు తెచ్చామంటే మనం ఎక్కువ కాలం బతుకుతాం. ఎక్కువ కాలం బతుకుతాం కాబట్టి ఎక్కువ మనం సాధించడానికి ఛాన్స్ అయితే ఉంటాయని కూడా మనకి దిలాన్ సార్ చెప్పారు. ఎందుకంటే ముందుగా మనకి ఎంత సంపాదించినా సరే ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమాట. కాబట్టి సంపాదనతో పాటు మనకు ఆరోగ్యకరంగా ఉండే వాతావరణాన్ని సృష్టించడమే మన యాసర్ యొక్క లక్ష్యం అని కూడా మనకి ఇక్కడ దిలాన్ సార్ అయితే చెప్పడం జరిగింది. కాబట్టి యాసర్ యొక్క లక్ష్యాలు కానీ ఆయన యొక్క మైండ్ సెట్ కానీ ఆయన చేస్తున్న విధానం కానీ ఆయన చేసే పనులు కానీ ఇవన్నీ మనకి డిఫరెంట్గా అనిపిస్తాయి. కొన్ని కొన్ని అర్థం కావు కూడా. వాటిని అర్థం చేసుకున్నప్పుడు ఓహో ఇలా చేస్తున్నారా అలా చేస్తున్నారని మనకు అప్పుడైతే థాట్స్ వస్తాయన్నమాట. కాబట్టి కేవలం ఐఫోన్ మాత్రం ఒక ఐఫోన్స్ తయారు చేసే యాపిల్ ఫోనే మనకి ఇంత ఆలోచించినప్పుడు మనం చాలా ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాము. అలాగే ఫిజికల్ ప్రొడక్ట్స్ కూడా తయారు చేస్తున్నాం. కాబట్టి మనం ఇది లాంగ్ టైమ్గా మనం అయితే ఉండాలనుకుంటున్నాం కాబట్టి మనం చేసే ప్రొడక్ట్స్ కానీ మనం తీసుకొచ్చే ఫిజికల్ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ మనకి పర్యావరణానికి ఫ్రెండ్లీగా అదేవిధంగా కస్టమర్లకు కూడా మంచిగా అనిపించేలాగా ఉండాలనే మన యాసర్ అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. ఓకేనా? కాబట్టి ఆన్ పేస్ గురించి మనందరికీ తెలిసింది కేవలం 5% నుంచి 10% మాత్రం. ఇంకా మనకి 90% పైనే ఆన్ పేస్ కోసం మనకి తెలియాల్సింది చాలా ఉందన్నమాట. కాబట్టి ఇదంతా మనకి రాను కొద్ది కొద్దిగా మన యాసర్ రివీల్ చేస్తూ ఉంటారు. అప్పుడు మనకి చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుందని కూడా మనకి తెలుస్తుంది. ఓకేనా ఫౌండర్స్, మీకు ఈ అప్డేట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. నిదానంగా చూడండి, ఈ అప్డేట్లో మీకు చాలా విషయాలు నేనైతే కవర్ చేసినాను. ఫ్యూచర్లో మన యాసర్ ఏ రకంగా ఉన్నారు, మనకి ఏ రకమైన ఫిజికల్ ప్రొడక్ట్స్ వస్తాయి, పర్యావరణానికి ఇబ్బంది లేకుండా అనేది మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫౌండర్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.